హాయ్, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని. ఈ ఛానల్లో ఏపీ టెట్ సిలబస్కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. వీక్లీ వన్స్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది టెలిగ్రామ్లో. అందరూ కూడా వీడియోలు చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సండే 6 PMకి ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంది. అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ టెస్ట్ అనేది రాయండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సాంఘిక శాస్త్రం స్వభావం పరిధి, సోషల్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అండి. ఇప్పుడు మీకు కొన్ని కనిపిస్తాయి చీమలని మాత్రం అనుకోకండి. మీ అందరికీ కూడా ఒకే వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ టాపిక్కి సంబంధించి ఇవ్వాలని చెప్పి నేను నోట్స్ రూపంలో ఈ విధంగా వీడియోని ప్రిపేర్ చేశాను. అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా అండి? మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం లేదా మానవాభ్యున్నతికి తోడ్పడే శాస్త్రం ఏది అంటే సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్భవించింది. 1905 సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించిందండి. 1905లో ఉద్భవించినప్పటికీ 1916 వరకు కూడా దాన్ని ఉపయోగించడం అనేది అంతగా జరగలేదు. 1916-17 మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడి పాఠశాల బోధనలో వివిధ తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని, పాఠశాల రూపకల్పన చేయాలనే ఉద్దేశ్యంతో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనేది తీసుకోబడింది. ఎక్కడ పుట్టింది సాంఘిక శాస్త్రం, ఎక్కడ ఉద్భవించిందంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఎప్పుడు అంటే 1905లో ఈ పేరు అనేది ఉద్భవించింది. అయితే ఈ సాంఘిక శాస్త్రం అనేది విస్తృతంగా ఉపయోగించడం మొదలుపెట్టింది 1916. మన దేశంలో గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ప్రతిపాదించారు. ఎప్పుడు అంటే 1937. శ్రీ లక్ష్మణ స్వామి మొదలియార్ గారి నేతృత్వంలో ఉన్న మాధ్యమిక విద్యా కమిషన్ ఇప్పుడు 1952-53 ఆ కమిటీ ఏర్పడి ఏం చెప్పిందంటే, విద్యా ప్రణాళికలు ఈ అంశాన్ని ముఖ్యమైనదిగా భావించి అమలుపరిచింది. దేన్ని? బేసిక్ ఎడ్యుకేషన్ని. సాంఘిక శాస్త్రం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన అధ్యయనం. మన సంస్కృతి వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దీనిని ఏమంటారు అంటే పరిపోషిత వికాసాభివృద్ధి. పరిపోషిత వికాసాభివృద్ధి అంటే ఏంటండి? మన సంస్కృతి వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించాల్సిన బాధ్యత అనేది మనందరిపై ఉంది. మఫట్ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందగలవచ్చు. అది మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతను ఆ సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టం. బేసిక్ ఎడ్యుకేషన్ 1937 అంటే పని పట్ల గౌరవం, ఆర్థిక స్వావలంబన, ఉత్పత్తి ఆధారిత విద్య అని అనొచ్చండి. పాఠశాల మౌలిక వసతుల కల్పనకు 1952లో సెకండరీ విద్యా కమిషన్ అనేది ఏర్పాటైందన్నమాట వీటన్నిటి కోసం. కొఠారి కమిషన్ ఏం చెప్తుందంటే, ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల అవగాహన, భూగోళం, చరిత్ర, పౌరనీతి, రాజనీతి శాస్త్రం, ఆర్థిక అంశాల పట్ల పరిచయం చేయాలి. అలాగే ఉన్నత మాధ్యమిక స్థాయిలో అయితే సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని తెలిపింది. ఏం చెప్పిందండి? ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో అయితే భూగోళం, చరిత్ర, పౌరనీతి లేదా రాజనీతి లేదా ఆర్థిక అంశాల పట్ల పరిచయం చేయాలి. అలాగే ఉన్నత మాధ్యమిక స్థాయిలో అయితే సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని ఎవరు చెప్పారంటే కొఠారి కమిషన్. విద్యార్థి జ్ఞాన సముపార్జన అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన అంశాలను స్పృశించాలి అని తెలిపింది.
అయితే కుటుంబం, ఇరుగు పొరుగు, గ్రామం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ ఈ విధంగా అన్ని అంశాలను కూడా స్పృశించాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము సెకండరీ విద్యా కమిషన్, కొటారి కమిషన్ చెప్పుకున్నాం. మరి ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు? 1976 నుంచి 77. ఈ కమిటీ ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, పరిరక్షణ అనే మౌలిక సూత్రాలను పరిగణనలోకి తీసుకొని 1 నుంచి 5 తరగతులను EVS 1గా, 6 నుంచి 10 EVS 2గా సాంఘిక శాస్త్రాలను పరిశీలనాత్మక కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతిలో ప్రోత్సహించాలి అని చెప్పింది. ప్రకృతిని, పరిసరాలను తెలుసుకోవడం, అభ్యాసాన్ని పటిష్టపరచడం ఈ సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పాఠశాలల్లో అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు. అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? క్లాప్స్ అండ్ LEP ద్వారా పరిసరాల్లో అవగాహన, విద్యార్థులచే వివిధ కమిటీల రూపకల్పన, సేవాభావనను ప్రోత్సహిస్తున్నారన్నమాట ఈ కార్యక్రమాల ద్వారా. అయితే సాంఘిక శాస్త్రాన్ని 1, 2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపిక, టీచర్స్ హ్యాండ్ బుక్ ఆధారంగా వారి స్థాయికి తగిన రీతిలో బోధించడం జరుగుతుంది. సాంఘిక శాస్త్రాన్ని 1, 2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపిక, గుర్తుపెట్టుకోండి, టీచర్స్ హ్యాండ్ బుక్ ఆధారంగా బోధించడం జరుగుతుంది. 3 to 5 క్లాసెస్కి సోషల్ కిల్లర్స్ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. జస్ట్ ఒక అవగాహన కల్పించి పరిసరాన్ని ఒక ఆయుధంగా స్వీకరించి సత్పౌరులకు కావలసిన హితబోధన, దేశభక్తిని ప్రేరేపించేదిగా ఉంటుందన్నమాట 3 to 5 వాళ్ళకి. ఇది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ నిర్వచనాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో చూద్దాం. విద్యార్థి అతని పరిసరంలో గల సంస్థతోనూ, వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరిత కార్యక్రమాల్లో ఏర్పరుచుకునే సంబంధ బాంధవ్యములను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఎవరు చెప్పారంటే EB వెస్లీ. ఈయన ఏం చెప్పారండి? విద్యార్థి సంస్థతో, వ్యక్తులతో స్నేహపూరిత కార్యక్రమాలు, సంబంధ బాంధవ్యాలు, ఇదే సాంఘిక శాస్త్రం అని చెప్పింది EB వెస్లీ. నెక్స్ట్ JF ఫారెస్టర్ ఏం చెప్పారో చూద్దాం. సమాజం అధ్యయనం, సంఘం రూపొందించిన విధం, విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయడమే సాంఘిక శాస్త్ర ముఖ్య ఉద్దేశం అని JF ఫారెస్టర్ చెప్పారు. EB వెస్లీ ఏం చెప్పారు? ఒక విద్యార్థి సంస్థతో కానీ, వ్యక్తులతో కానీ సంబంధ బాంధవ్యాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పారు EB వెస్లీ. మరి సమాజం, సంఘం రూపొందించిన విధము, దాని ప్రవర్తన, విద్యార్థుల ప్రవర్తన తెలియజేయడం అని ఎవరు చెప్పారు? JF ఫారెస్టర్. గుర్తుపెట్టుకోండి, రెండింటికి కొంచెం తేడా. ఇది సమాజం, సంఘం, విద్యార్థి బాధ్యత ప్రవర్తన JF ఫారెస్టరు. అలాగే ఒక విద్యార్థి సంస్థతోనూ, వ్యక్తులతోనూ ఏర్పరుచుకునే సంబంధ బాంధవ్యాల అధ్యయనం అని చెప్పింది EB వెస్లీ. నెక్స్ట్ మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవులతో కలిసి జీవించే విధానము తన అభ్యున్నతికి ప్రత్యక్ష పరోక్ష అంశాల అవగాహనను పెంచే శాస్త్రమే అని చెప్పింది ఎవరంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పునర్వ్యవస్థీకరణ సమాఖ్య అండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పునర్వ్యవస్థీకరణ సమాఖ్య ఏం చెప్పింది? మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవులతో కలిసి జీవించే విధానానికి తన అభ్యున్నతికి ప్రత్యక్ష పరోక్ష అంశాల అవగాహనను పెంచే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది. నెక్స్ట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జాతీయ విద్యా సంస్థ అయిన విక్టోరియా బోర్డ్ ఏం చెప్పింది? మానవ సంఘాన్ని డెవలప్ చేసి ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయి విషయములు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయి అని చెప్పింది ఎవరంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా సంస్థ అయిన విక్టోరియా బోర్డ్. ఓకేనండి. ఇప్పటి వరకు మనం 4 నిర్వచనాలు చెప్పుకున్నాం. వ్యక్తి సంస్థతోనూ, వ్యక్తులతోనూ ఏర్పడే సంబంధ బాంధవ్యాలని EB వెస్లీ చెప్పారు. సమాజం, సంఘం, విద్యార్థి బాధ్యతయుత ప్రవర్తన అని చెప్పి JF ఫారెస్టర్ చెప్పారు. మానవ సమాజ అభ్యున్నతికి తోటి వాళ్ళతోనే ప్రత్యక్ష పరోక్ష అంశాల అవగాహన అని చెప్పి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పునర్వ్యవస్థీకరణ సమాఖ్య చెప్పింది. అలాగే మానవ సంఘాన్ని డెవలప్ చేసి ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేసే విషయాలన్నీ కూడా ఈ సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తాయని చెప్పింది అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా సంస్థ విక్టోరియా
బోర్డ్. నెక్స్ట్ జేమ్స్ హెమ్మింగ్స్ ఏం చెప్పారు అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది జేమ్స్ హెమ్మింగ్స్. జేమ్స్ హెమ్మింగ్స్ ఏం చెప్పారు చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సోషల్ అని చెప్పింది జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ జాన్ వి మైకెల్స్ ఏం చెప్పారో చూద్దాం. వ్యక్తి సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించి మానవ సంబంధాలు ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి ముఖ్య లక్షణంగా ఉండేది సాంఘిక శాస్త్రం. ఎవరు చెప్పారండి? జాన్ వి మైకెల్స్. ఒక వ్యక్తి ఒక సంస్థ వ్యక్తులతో అని చెప్పింది ఈబి వెస్లీ. ఒక సమాజం సంఘం అని చెప్పింది జేఎఫ్ ఫారెస్టర్. మానవ సమాజం తోటి మానవులు అని చెప్పింది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పునర్వ్యవస్థీకరణ సమాఖ్య. అలాగే మానవ సంఘాన్ని డెవలప్ చేయాలి, ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయాలని చెప్పింది అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా సంస్థ విక్టోరియా బోర్డు. అలాగే సాంఘిక విషయాల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనం చెప్పింది జేమ్స్ హెమ్మింగ్స్. మరి జాన్ వి మైకెల్స్ ఏం చెప్పాడు? వ్యక్తికి సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలు సంబంధించిందని చెప్పింది జాన్ వి మైకెల్స్. అలాగే ఇంకోటి చెప్పాడు, ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి ముఖ్య లక్షణం. నెక్స్ట్ కొఠారి కమిషన్ చెప్పిందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. విద్యార్థులు నాది మాది మనందరిది అనే స్థాయికి ఎదగడానికి తోడ్పడేదే సాంఘిక శాస్త్రం అని చెప్పింది కొఠారి కమిషన్. నాది మాది అనే స్థాయి నుంచి మనందరిది అనే స్థాయికి ఎదగాలన్నమాట విద్యార్థి. అలా తోడ్పడే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది కొఠారి కమిషన్. నెక్స్ట్ వెస్లీ అండ్ రాన్స్కి ఏం చెప్పారు? బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని చెప్పింది వెస్లీ అండ్ రాన్స్కీ అండి. వీళ్ళ దృష్టిలో సాంఘిక శాస్త్రం అంటే మానవ సంబంధాలు అధ్యయనం చేసే శాస్త్రం వెస్లీ అండ్ రాన్స్కీ. ఓకేనా అండి? ఇవండి సాంఘిక శాస్త్రం గురించి అందరూ ఇచ్చిన నిర్వచనాలు. ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. వ్యక్తికి పరిసరాలకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అనేక సామాజిక శాస్త్రాల నుండి విషయ సేకరణ చేయబడిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాస్త్రమే సాంఘిక శాస్త్రం. ఒక అధ్యయనం అనేక సామాజిక శాస్త్ర సమన్వయం. సాంఘిక పరిసరాలైన కుటుంబం, సంఘం, రాష్ట్రం, దేశంల స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. అలాగే సంఘంలో విద్యార్థులు అనేవాళ్ళు బాధ్యతాయుత ప్రవర్తన వాళ్ళలో ఎలా ఉండాలనేది తెలియజేస్తుంది ఈ సాంఘిక శాస్త్రం అనేది. భూత భవిష్యత్ వర్తమానాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే సామాజిక శాస్త్రాల విషయ జ్ఞానాన్ని సమన్వయం చేస్తుంది. విద్యార్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారేలా విలువలు వైఖరులు నైపుణ్యాలను పెంపొందిస్తుంది. విద్యార్థులలో దేశభక్తి, సహకారం, సహజీవనం, విశ్వమానవ సౌభ్రాతృత్వాలను పెంపొందిస్తుంది. ఇవి సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం 1, 2లను ప్రైమరీ లెవెల్ అంటే ప్రాథమిక స్థాయిలో టీచర్స్ హ్యాండ్బుక్ ఆధారంగా 1, 2 తరగతులకు ప్రైమరీ లెవెల్లో పరిసరాల విజ్ఞానం 1, 2లను టీచర్స్ హ్యాండ్బుక్ ఆధారంగా 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలను వాచకం రూపొందించి బోధించాలని సూచించిన కమిటీ ఏదండి? ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేశానన్నమాట. 1, 2 క్లాసెస్కి 1, 2 పరిసరాల విజ్ఞానం 1, 2లను టీచర్స్ హ్యాండ్బుక్ ఆధారంగా 3, 4, 5 తరగతులైతే వాచకంలా బోధించాలని చెప్పింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర స్వభావం. మానవ జీవితంలో జరిగే వివిధ సామాజిక దృగ్విషయాలను వివిధ కోణాలలో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుందండి. అలాగే సమాజాన్ని ఖచ్చితమైన పద్ధతుల ద్వారా అధ్యయనం చేస్తుంది.
విద్యార్థులు సామాజిక అనుభవం సామాజిక వైఖరులు మంచి సమాజ నిర్మాణానికి ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి సహనం సమతాభావం సహకారం వీటన్నింటిని కూడా సాంఘిక శాస్త్రం అనేది మనకి తెలియజేస్తుంది విద్యార్థి ఉన్నాడు సమాజం ఉంది ఆ సమాజం విద్యార్థి మధ్య సంబంధ సమాచారం అనేది ఒక సంస్థ ఆ సంస్థ నుంచి మళ్ళీ సంబంధం అనేది వీటన్నింటికి కూడా ఒక ఆవశ్యకతను తెలియజేస్తుందండి సాంఘిక శాస్త్రం అలాగే సామాజిక ప్రమాణాలు తెలుపుతుంది అంటే ఏంటి చట్టం సత్యం ఆదర్శం వీటన్నింటిని తెలుపుతుంది అలాగే సామాజిక సమస్యలను కూడా తెలుసుకునేలా చేస్తుంది పేదరికం అంటే ఏంటి ఎలా ఉంటుంది కాలుష్యం నిరుద్యోగం అధిక జనాభా ఇటువంటి సామాజిక సమస్యల్ని తెలుసుకునేలా చేసే శాస్త్రం సాంఘిక శాస్త్రం సమాజంలో వస్తున్న మార్పులను తెలుపుతుంది కారణాలు చెప్పాలి కారణాలు అన్వేషించే నైపుణ్యాలను పెంపొందిస్తుంది సామాజిక రాజ్యాంగ విలువలని విద్యార్థుల్లో పెంపొందిస్తుందండి సమాజంలో వ్యక్తి కార్యకలాపాల గురించి తెలియజేసే శాస్త్రం ఏది అంటే సామాజిక శాస్త్రం దేశభక్తి సహజీవనం సోదర భావం విశ్వ మానవ సౌభ్రాతృత్వం సహకార భావన శాంతియుత జీవనాన్ని పెంపొందించే విజ్ఞానం అవగాహన నైపుణ్యం కలిగించే శాస్త్రం ఏది అంటే సాంఘిక శాస్త్రం వీటిలో ఏ ఒక్కటి అడిగి ఏది అంటే సాంఘిక శాస్త్రం ఓకేనా అండి శాంతియుత జీవనాన్ని పెంపొందించే విజ్ఞానం కలిగించే శాస్త్రం సాంఘిక శాస్త్రం సహజీవనం దేశభక్తి సాంఘిక శాస్త్రం విశ్వమానవ సౌభ్రాతృత్వం సాంఘిక శాస్త్రం ఓకేనా అండి నెక్స్ట్ ఇప్పుడు మనం సామాజిక శాస్త్రం అని సాంఘిక శాస్త్రం అని చెప్పుకుంటున్నాం కదా మరి ఈ సామాజిక శాస్త్రానికి ఆ సాంఘిక శాస్త్రానికి ఉన్న వ్యత్యాసాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి సామాజిక శాస్త్రంలోని అంశాలు ప్రధానంగా వయోజనులకు కాలేజీ విద్యార్థులకే ఉపయుక్తంగా ఉంటాయి మరి సాంఘిక శాస్త్రంలోని అంశాలు విద్యార్థులకు అభ్యసన పరంగా ఉపయుక్తంగా ఉంటాయండి అలాగే సామాజిక శాస్త్రం మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుంది మరి సాంఘిక శాస్త్రం అనేది పిల్లలకి అంటే విద్యార్థులకి బోధించడానికి యూస్ఫుల్ అన్నమాట సాంఘిక శాస్త్రం పరిశోధన అన్వేషణ ఫలితంగా అభివృద్ధి చెందేది సామాజిక శాస్త్రం భూగోళం చరిత్ర సామాజిక శాస్త్రాల నుంచి గ్రహించి అభివృద్ధి చెందేది సాంఘిక శాస్త్రం ఓకేనండి అర్థమవుతుంది కదా మానవ జ్ఞానాభివృద్ధికి పరిశోధనలు అన్వేషణ ఫలితంగా అభివృద్ధి చెందింది సామాజిక శాస్త్రం విద్యార్థుల బోధనకు భూగోళం చరిత్ర సామాజిక శాస్త్రాల నుంచి గ్రహించి అభివృద్ధి చెందింది సాంఘిక శాస్త్రం నెక్స్ట్ చూడండి మానవ కార్యకలాపాలను గురించి సిద్ధాంత చర్చకు ప్రాధాన్యతనిచ్చే శాస్త్రం సామాజిక శాస్త్రం అలాగే మానవ కార్యకలాపాల గురించి ఆచరణ యోగ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చేది సాంఘిక శాస్త్రం తేడా చూడండి కార్యకలాపాల గురించి సిద్ధాంత చర్చకు ప్రాధాన్యతనిచ్చేది సామాజిక శాస్త్రం అయితే ఆచరణ యోగ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చేది సాంఘిక శాస్త్రం అలాగే విషయ జ్ఞానం పొందడం అనేది సామాజిక శాస్త్రం ఆ విషయ జ్ఞానం ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేయడానికి ప్రాధాన్యతనిచ్చేది సాంఘిక శాస్త్రం విషయ జ్ఞానం పొందడం సామాజిక శాస్త్రం విషయ జ్ఞానం ఉపయోగించే విధానాన్ని తెలియజేయడం సాంఘిక శాస్త్రం అలాగే మానవ సంబంధాల గురించి కొత్త అంశాలను కనుక్కోవడం దేని ముఖ్య లక్ష్యం అంటే సామాజిక శాస్త్రం కనుగొన్న అంశాలు శ్రద్ధగా చదవడం దేని లక్ష్యం అంటే సాంఘిక శాస్త్రం రెండింటికి ఉన్న వ్యత్యాసాలు అర్థమయ్యాయి కదండి ఓకే నెక్స్ట్ సాంఘిక శాస్త్రం యొక్క పరిధి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నిరంతరం కొనసాగును పరిధి నిర్దేశించడం సాధ్యం కాదు నేటి బాలలే రేపటి పౌరులు వీరితోనే సమాజ పురోభివృద్ధి సాధ్యం అనేదే సాంఘిక శాస్త్రం యొక్క సంకల్పం అండి పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని ఎవరన్నారంటే గాంధీ గారు అండి పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్నది గాంధీ సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది ప్రపంచమంత విశాలమైనది భూమిపై మానవుని చరిత్ర అంత సుదీర్ఘమైనది అని ఎవరు చెప్పారంటే నికోలస్ రైట్ మానవ సంబంధాలను అధ్యయనం చేయును
పాఠశాల స్థాయికి సంబంధించినది. స్కూల్ స్టేజ్లో స్టూడెంట్స్ మానవీయతను పెంపొందించి వయోజనులైన మనుష్యులుగా రూపొందించడానికి ఈ సాంఘిక శాస్త్రం అనేది సహాయపడుతుంది అన్నమాట. స్కూల్ స్టేజ్లో ఉన్న నిర్బంధ పాఠ్యాంశం. అయితే ఈ సాంఘిక శాస్త్రంలో ఎన్ని రకాల అంశాలు ఉన్నాయంటే, సమాజ శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జియోగ్రఫీ అంటారు. జియోగ్రఫీ అనేది జియో, గ్రాఫియా అనే రెండు గ్రీకు పదాలు కలయిక అండి. జియో అంటే భూమి, గ్రాఫియా అంటే వర్ణన, అంటే భూమి వర్ణనే భూగోళ శాస్త్రం. భూమి మీద మానవుని కార్యకలాపములు మరియు భౌగోళ పరిసరములు పరస్పరం ప్రభావితమయ్యే విధానాలకు సంబంధించిన శాస్త్రమే భౌగోళ శాస్త్రం. జీవించే విధానం, సాగు చేసే భూముల రకాలు, శీతోష్ణ స్థితి, సహజ సంపద మొదలగు విషయాలు అనేవి ఈ భౌగోళ శాస్త్రం అనేది తెలుపును. నెక్స్ట్ చరిత్ర. చరిత్రని ఆంగ్లంలో హిస్టరీ అంటారు. హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది, అంటే అన్వేషణ అని అర్థం అన్నమాట. చరిత్ర అంటే అన్వేషణ ద్వారా అభ్యసనం. చరిత్రకు మూల పురుషుడు హెరిడోటస్. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞాన శాస్త్ర, కళా, సాంస్కృతిక రంగాలలో మానవులు సాధించిన విజయాలను, పరాజయాలను చరిత్ర అనేది తెలుపుతుందండి. చరిత్ర కేవలం మార్పులు తెలపడమే కాకుండా వాటి వల్ల ఏ సామాజిక వర్గాలు ఏ విధంగా ప్రభావితం చేశాయి, ఈ మార్పులు అనేవి తర్వాత తరాలకు ఎలా అందించబడతాయో కూడా ఈ చరిత్ర అనేది తెలుపుతుంది. నెక్స్ట్ పౌర విజ్ఞానం అండి. ఆంగ్లంలో సివిక్స్ అంటారు. ఈ సివిక్స్ అనే ఆంగ్ల పదం సివిటాస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అనగా అర్థం పురం లేదా నగరం, అంటే నగర రాజ్యం అని అర్థం. సమాజంలో మానవుడు అతని సంబంధ బాంధవ్యాలను గురించి తెలుపుతుంది. బాల్యం నుండి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణను అందించేదే పౌరశాస్త్రం. విద్యార్థి దశలో మనం పౌర విజ్ఞానం అంటాము, వయోజన దశలో రాజనీతి శాస్త్రం లేదా పరిపాలనా శాస్త్రం అంటాం. ఇంపార్టెంట్ అండి, విద్యార్థి దశలో పౌర విజ్ఞానం అంటాము, వయోజన దశలో రాజనీతి శాస్త్రం, పరిపాలనా శాస్త్రం అంటాం. రాజనీతి శాస్త్రం అంటే ఏమీ లేదండి, సమాజంతో, రాజ్యంతో వ్యక్తికి గల సంబంధ బాంధవ్యాలు అనేవి తెలుపుతుంది. రాజ్య స్వభావ స్వరూపాలు, ప్రభుత్వం, ప్రభుత్వ రకాల అధికారాలు, స్థానిక సంస్థలు, పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా తెలిపి విద్యార్థికి సమర్థుడైన ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన పరిజ్ఞానం అనేది ఇస్తుంది ఈ రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ అర్థశాస్త్రం. అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదం ఓకియో నామస్ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. జాగ్రత్తగా వినండి, సివిటాస్ అనే లాటిన్ పదం సివిక్స్, ఓకియో నామస్ అనే గ్రీకు పదం ఎకనామిక్స్, అంటే గృహ నిర్వహణాధికారం అని అర్థం. మానవ కార్యకలాపాల సంపాదన, వ్యయం, వినియోగం, సంపద గురించి తెలుపుతుందండి ఈ అర్థశాస్త్రం. ఆర్థిక సిద్ధాంతాలు, సూత్రాలు అమలు చేయట్లో శిక్షణ, సాంఘిక ఆర్థిక పరిశ్రమల గురించి విద్యార్థుల అంతర్దృష్టి పెంపొందించడం, ఆర్థిక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, వనరుల వినియోగం, సమాజ సంక్షేమం ఇవన్నిటినీ కూడా మనకి అర్థశాస్త్రం అనేది తెలుపుతుంది. సాంఘిక శాస్త్రంలోని భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రాన్ని బోధించాలి అని తెలిపిన సంఘం ఏది అంటే సెకండరీ విద్యా సంఘం 1952. నెక్స్ట్ 1 నుంచి 7 తరగతుల వరకు సోషల్ అనేది సూక్ష్మంగా బోధించాలి. కృత్యాధార బోధనను ప్రోత్సహించి విద్యార్థి సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించాలి అని తెలిపినది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఏం చెప్పిందండి, 1 నుంచి 7 తరగతుల వరకు సోషల్, సూక్ష్మ
సూక్ష్మంగా బోధించాలి, కృత్యాధార బోధనను ప్రోత్సహించాలి, విద్యార్థి సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించాలని తెలిపినది కొఠారి కమిషన్. మరి ఈశ్వర్ భయ్ ఏం చెప్పింది, 1 నుంచి 5 తరగతుల వరకు సోషల్ని పరిసరాల విజ్ఞానం 1గా బోధించాలి అని చెప్పింది ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. పుస్తకాల బరువును విద్యార్థికి ఇంటి పని భారాన్ని తగ్గించాలని, పరిసరాల విజ్ఞానం కనీస అభ్యసన స్థాయిలను పెంపొందించాలని సూచించింది ఎస్పాల్ కమిటీ. అయితే ఈ చరిత్రకి భూగోళ శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇప్పుడు మనము తెలుసుకుందాం. సోషల్ అనే విషయాన్ని ప్రత్యేకంగా బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలని సూచిస్తుందండి ఎన్సిఎఫ్ 2005. అలాగే ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయ అవగాహన, పటాలు గీసి ప్రదేశాలను గుర్తించడం మరియు ప్రాజెక్ట్ పనులు ఎస్పాల్ కమిటీ రూపొందించిన సూత్రం ఆధారంగా మానవతా విలువలు, సాంఘిక విలువలు సూక్ష్మ స్థాయిలో బోధించాలి అని అన్నారన్నమాట. అలాగే 6-7 తరగతులు అంటే ప్రాథమికోన్నత స్థాయిలో భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని సూచించారు ఎన్సిఎఫ్ 2005. అంటే ప్రభుత్వాల స్వరూపాలు, స్థానిక స్వపరిపాలన పట్ల అవగాహన కలుగుతుందని భావించారన్నమాట. అలాగే ఇప్పుడు సెకండరీ స్థాయి అనమాట, 8, 9, 10 తరగతుల్లో చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రంతో పాటు సామాజిక అంశాలు, నిమ్న దళిత వర్గాల అభ్యున్నతి, ఆర్థిక సాంఘిక సవాళ్ళు, పరిష్కార మార్గాలకై ఆలోచనను, క్రియాత్మకతను పెంపొందించాలని సూచిస్తున్నారు. ఇక్కడ మనకి ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందండి, బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి. అలాగే ఎస్పాల్ కమిటీ రూపొందించిన సూత్రం ఆధారంగా మానవతా విలువలు, సాంఘిక విలువలు ఇవన్నీ బోధించాలి. 6-7 తరగతులు అయితే భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రంతో పాటు పౌరనీతి బదులు రాజనీతి శాస్త్రం అనేది ఉండాలి. అలాగే సెకండరీ స్థాయి 8, 9, 10 అయితే చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, రాజనీతితో పాటు సామాజిక అంశాలను కూడా బోధించాలని చెప్తుంది. చరిత్ర ప్రపంచంలోని ప్రాచీన మానవుల ఆచార వ్యవహారాలను, కాలానుగుణంగా వాటిలో వచ్చిన మార్పులను గురించి తెలుపుతుంది. అనాదిగా మానవుడు సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞాన, కళా, సారస్వత రంగాలలో సాధించిన జయాపజయాలను వివరిస్తుంది. భూగోళ శాస్త్రం ఏం చేస్తుంది, ప్రకృతి పరిసరాలు, సాంఘిక ఆర్థిక పరిస్థితుల మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. 2 సామాజిక శాస్త్రాలు, చరిత్ర, భూగోళం రెండూ కూడా మానవ కేంద్రీకృతంగా సాగే అధ్యయనాలు. ఏంటంటే చరిత్ర, భూగోళం. నెక్స్ట్ సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రాల మధ్య సంబంధాన్ని గురించి ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందో మనము తెలుసుకున్నాం. అయితే సోషల్ అనేది ఏంటండి, భూగోళం, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రం. సమాన ప్రాధాన్యతలో ఉన్న సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అని మళ్ళీ ఇది 4 పార్ట్లుగా విభజించబడింది. ఇది సోషల్, ఇది సైన్స్. కొన్ని పాఠ్యాంశాలతో సహసంబంధం ఉన్న బోధనాంశాలు కూడా ఉంటాయన్నమాట ఈ 4. భూగోళంలోని ఉష్ణం ఉందనుకోండి, వాతావరణం, గాలి, పీడనం, నీరు, వర్షపాతం వీటన్నిటికీ కూడా భౌతిక శాస్త్రానికి దగ్గర సంబంధం ఉంటుంది ఫిజిక్స్కి, అవునా కాదా? ఇలా ఒకదానితో ఒకటి రిలేషన్ అయి ఉంటాయన్నమాట ఈ సామాజిక సామాన్య శాస్త్రాలు. ఇప్పుడు మనము 2 పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఈవిఎస్ 1, 2లను వేరువేరుగా బోధించాలన్నది ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. 1 నుండి 5 తరగతి వరకు ఈవిఎస్ 1 అండ్ 2లను సమ్మిళితం చేసి ఒకే పుస్తక రూపంలో బోధించాలన్నది ఎవరు, ఎన్సిఎఫ్ 2005. ఇదండి సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం, పరిధి, దాని లక్షణాలు, అందులో ఉన్న అంశాలు, దానికోసం ఇచ్చిన నిర్వచనాలు అన్నింటినీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సండే 6 PMకి టెలిగ్రామ్లో ఈ మెథడాలజీస్ అన్నిటిపైన కూడా ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుందండి, అందరూ కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.